జయశంకర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మొదటి ప్రసవం విజయవంతమైందని, తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ కృష్ణాదిత్య ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా పూర్తిస్థాయి డాక్టర్లతో మాతా శిశు సంరక్షణ సేవలు ప్రారంభించారు. కాగా జిల్లా కేంద్రంలోని మిలీనియం క్వార్టర్స్లో నివాసముంటున్న బొల్ల స్వాతి అనే గర్భిణీ స్త్రీకి 9 నెలల నుండి పురిటి నొప్పులు రావడంతో భర్త మహేష్ ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో ఉన్న గైనకాలజిస్టు డాక్టర్లు రమ్య, వెంకటలక్ష్మి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ శ్రీకాంత్ స్వాతి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సర్జరీ చేయడంతో 12:20 స్వాతి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కృష్ణాదిత్య ఆదేశాల మేరకు ఆసుపత్రి భూపాలపల్లిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సెంటర్లో మన చుట్టుపక్కల ఉన్న భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన అందరి గర్భిణీలకు ఉచిత సేవ చేయడానికి ప్రారంభించడం జరిగింది. 31/3/2021 రోజున మన భూపాలపల్లి పట్టణానికి చెందిన శ్రీమతి శ్వేత, భర్త పేరు మహేష్, మిలీనియం క్వార్టర్స్ వారు నిన్న పురిటి నొప్పులతో మన ఆసుపత్రికి రావడం జరిగింది. డ్యూటీలో ఉన్న డాక్టర్ రమ్య, డాక్టర్ వెంకటలక్ష్మి గైనకాలజిస్టులు, తర్వాత మా మత్తు డాక్టర్ డాక్టర్ శ్రీకాంత్ అండ్ మా వైద్య బృందం డాక్టర్ మౌనిక, తర్వాత శ్రీనాథ్, డాక్టర్ అక్షయ్, వీళ్ళందరూ కూడా నిన్న చూసి బేబీ యొక్క బరువు ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో నార్మల్ డెలివరీకి అయ్యే అవకాశం లేకపోవడం వల్ల సిజేరియన్ సెక్షన్ చేయడం జరిగింది. సిజేరియన్ సెక్షన్ తర్వాత బేబీ మదర్ ఇద్దరు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. సో ఈ ఇటువంటి సౌకర్యాలు కల్పించిన గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. సో కలెక్టర్ గారి ఆదేశానుసారం చుట్టుపక్కల ఉన్న ఆశావర్కర్ల ద్వారా, ఏఎన్ఎం ద్వారా గర్భిణీలను ప్రతిరోజు ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుని వాళ్ళకి ఏఎన్సీ చెకప్ చేయడం, వారికి నార్మల్ డెలివరీ లేకపోతే నార్మల్ డెలివరీ కాకపోతే సిజేరియన్ సెక్షన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి అవకాశాన్ని మనం భూపాలపల్లి తర్వాత దాని చుట్టుపక్కల ఉన్న మండలాల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా చిట్యాల సరౌండింగ్ ఉన్న వాళ్ళు చిట్యాల హాస్పిటల్లోను, మహదేపూర్ సరౌండింగ్ ఉన్న వాళ్ళు మహదేపూర్ హాస్పిటల్లోను సౌకర్యాలు వినియోగించుకోవాలి. అక్కడ లేనప్పుడు మాత్రం మనకి భూపాలపల్లికి రావాలని అందరి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ మనకి భూపాలపల్లి ఏరియా హాస్పిటల్ కూడా ఇక్కడ డెలివరీ కాని సందర్భంగా ఉంటే మేమే అంబులెన్స్ ద్వారా సురక్షితంగా గవర్నమెంట్ హాస్పిటల్, మనం మెటర్నిటీ హాస్పిటల్ అనుకుండా కూడా చేరివేయడం జరుగుతుంది. సో ఇటువంటి అవకాశాన్ని మన భూపాలపల్లి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. కాగా భర్త మహేష్ మాట్లాడుతూ ఆసుపత్రిలో అందిన సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. శంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రిలో మా భార్య నిన్న ప్రసవించడం జరిగింది. మాకు బాబు పుట్టడం జరిగింది. మేము 3 మంత్స్ నుండి మా ఆశా వర్కర్ ద్వారా, మాది లక్ష్మీనగర్, ఆశా వర్కర్ ద్వారా చిట్యాల్లో చెకప్ చేయించుకుంటున్నాం. నిన్న పెయిన్స్ రాగా మా ఆశా వర్కర్ ఇక్కడ 100 పడకల ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ చాలా బాగా ఇద్దరు మహిళా డాక్టర్లు, ఒక అనిస్టేషియా సూపరింటెండెంట్ సార్, పిల్లల డాక్టరు అందరూ కూడా చాలా కేర్ తీసుకొని నిన్న సర్జరీ ద్వారా మాకు బాబు పుట్టడం జరిగింది.